హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం రియల్మీ ఎయిర్ డ్రైయర్ అయితే అన్బాక్స్ చేద్దాం సో చేసి ఎలా ఉందో కూడా అయితే చూద్దాం అన్నమాట ఈ మధ్య వీళ్ళ సార్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ మీద అయితే పడ్డారు సో ఆల్రెడీ మన ఛానల్లో రియల్మీ ట్రిమ్మర్ని అయితే ఒకటి అన్బాక్స్ చేసాం ట్రిమ్మర్ ప్రో అనుకుంటా సో అన్బాక్స్ అయితే చేసాము సో చేసామా తేతే కానీ ఎవరు తోలేదు నేను కూడా తోలేదు తెలుస్తా అంతేనంటావా సో చేసాము మన ఛానల్ అయితే ఉంది మీరు చూడండి చూస్తే మీకు ట్రిమ్మర్ ఎలా ఉందో తెలుస్తుంది రియల్మీకి సంబంధించి ఈ రోజు అయితే ఏ డ్రైవర్ అయితే మనం అన్బాక్స్ చేసి చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది అనేది ఇక బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది చాలా పెద్ద బాక్స్ ఇది రియల్మీ హెయిర్ డ్రైర్ హెయిర్ డ్రైయర్ ఎలా ఉంటుంది అని ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే రాశారు ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ డ్రైవింగ్ అంట సో ఫైవ్ మినిట్స్ లో ఫాస్ట్ గా డ్రైవ్ అవుతుంది మిగిలిన టెన్ మినిట్స్ పడుతుంది అని రియల్మీ అయితే అనమాట ఫిఫ్టీ ఫైవ్ సెంటీగ్రేడ్ లో మీకు హెయిర్ కేరింగ్ ఇది హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ట్వంటీ మిలియన్ హెల్దీ లోన్స్ అయితే అంటున్నారు అంటే హెయిర్ పాడైపోకుండా చిట్లుపోకుండా ఉండడానికి వీళ్ళు ఈ కేర్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు నైన్టీన్ థౌసండ్ హై స్పీడ్ ఫ్యాన్ అయితే వీళ్ళు యూజ్ చేశారంట అది ఇక్కడైతే రాసింది ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి థర్టీన్ పాయింట్ ఎయిట్ మిల్లీ సెకండ్ పవర్ విండ్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు ఫోర్టీన్ హండ్రెడ్ వాటర్ ఎఫిషియన్సీ పవర్ తో అయితే వస్తుంది అలాగే ఫ్లేమ్ రిటర్న్ మెటీరియల్ అయితే యూజ్ చేశారంట రెండు హీట్ అండ్ రెండు స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే రాశారు ఇంకా ఇక్కడ మనకి ఎమ్ఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది రెండు వేల రూపాయలు అని చెప్పేసి వీళ్ళకి సెంటిమెంట్ అనుకుంటా రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది అయితే దీని ప్రైస్ చూస్తే మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ నెల ఐదో తారీఖు నుంచి సేల్ అయితే తీసుకురాబోతున్నారు సో ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేద్దాం బాక్స్ ఎటువంటి సీల్ లేదు ఇక్కడైతే మీకు ఓపెన్ అయితే కనిపిస్తుంది ఓపెన్ చేద్దాం సో ఓపెన్ ఉంది కదా అని చెప్పి నేను ఓపెన్ చేస్తాను అనుకున్నారు సో ఓపెన్ చేయాలి మీ ముందే కెమెరా ముందు నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడైతే ఒక బేస్ అయితే ఉంది ఇది ఏంటిది ఇది విండ్ క్యాప్ అయితే ఒకటి ఉంది సో ఇది పక్కన పెడదాం తర్వాత వైర్ అయితే బయటకు వచ్చింది ఇంకా బాక్సులు ఏముంది ఇంకా ఓకే ఇవే ఉన్నాయి బాక్స్లో తీసి పక్కన పెట్టేద్దాం బాక్స్ ని సో ఇక్కడ చూస్తే స్టార్టెడ్ గైడ్ అయితే ఓటేస్తున్నారు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది తర్వాత ఇక గా ఇక్కడ మనకి హెయిర్ డ్రైర్ అయితే ఉందనమాట హెయిర్ డ్రైయర్ చూడొచ్చు సో ఫస్ట్ ఇంప్రెషన్ మనం చూడంగానే చాలా క్యూట్ గా అయితే ఉందని చెప్పొచ్చు ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ రియల్మీకి సంబంధించి అలాగే పవర్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ ఉన్నాయి ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది ఆన్ అండ్ ఆఫ్ అలాగే కూల్ మోడ్ అంటే మీకు హీట్ ఏదైతే ఉంటుందో లోపల సో అదైతే ఆఫ్ అయిపోయి మీకు నార్మల్ వింట్ అయితే బయటకు వస్తుంది నార్మల్ గాలి అయితే బయటకు వస్తుంది కూల్ గా ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసరికి స్పీడ్ అనుకుంటా ఇది స్పీడ్ బటన్ సో చూడాలి చెక్ చేస్తే గానీ తెలియదు స్పీడ్ బటనే మేబీ సో ఇక్కడైతే ఈ బటన్ ఉంది అడ్జస్ట్మెంట్ బటన్ మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుంది వెయిట్ కూడా ఓకే నాట్ బ్యాడ్ సో నేనైతే ఫిలిప్స్ వాడుతున్నాను దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉందని చెప్పొచ్చు సో చూడాలి మరి ఇది ఎలా పనిచేస్తుందో చూడటానికి అయితే మాత్రం ఇది చాలా స్టైలిష్ గా అయితే ఉంది సో ఇక్కడ గ్రిల్ కూడా బ్రాంజ్ కలర్ లో మనకి గ్రిల్ అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ కూడా మనకి అదే కలర్ లో మనకి గ్రిల్ అయితే ఉంది సో ఇక్కడ నుంచి అయితే బయటకు అయితే వస్తుంది చూడటానికి లుక్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు ఇంత ముందు మనం షౌ మీది స్ట్రీమ్ ఐరన్ బాక్స్ ఒక అన్బాక్స్ అయితే చేసాం సో ఆ షేప్ లు అయితే ఇదైతే కనిపిస్తుంది అని చెప్పొచ్చు సో ఇక మనం ఏం చేద్దాం అంటే క్యాప్ దీన్ని ఫిట్ చేసి చూద్దాం సో ఎక్కడ బా ఇది యా ఇక్కడ ఎక్కడ కాదు రెండు వైపులు చూడడానికి ఒకలాగే ఉంది సో ఇలా ఫిట్ చేయ లాక్ చేయడానికి ఎలాగా ఇది ఎక్కడ వీళ్ళు ఇది నొక్కేడుమే అనుకుంటా యా నొక్కేయడమే ఇంకేం లేదు ఒకసారి నొక్కేస్తే ఇంక అయిపోయింది ఫిట్ అయిపోయింది సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంది గన్ను సో ఇప్పుడు మనం టెస్ట్ కూడా అయితే చేద్దాం ఓకే స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనకి ఇక్కడ సెట్టింగ్ కనిపిస్తుంది కదా సో ఇటు పక్కన కింద కంటే ఆఫ్ ఇక్కడ సింగిల్ లైన్ ఇక్కడ డబల్ లైన్ ఉంది అంటే ఇది ఒక లెవెల్ స్పీడ్ తర్వాత ఇంకా హై లెవెల్ స్పీడ్ అయితే మీకు ఇది ఇండికేట్ చేస్తుంది సో నేను ఇప్పుడు సింగిల్ లెవెల్ పెడతాను బాగా ఫ్లో ఎక్కువ వస్తుంది బాగా సో అయితే అంత హీట్ అయితే గోరు గోరువేత్తగా అనిపిస్తుంది నొప్పి చూద్దాం యా ఇది ప్రెస్ చేసిన తర్వాత చాలా విత్ ఆగిపోయింది పాదు తేతే దాన్ని ఏది కనబడిన పాదు తెతేస్తావు నువ్వు దీన్ని కూడా పాదుతే నేను ఎందుకు పాటు చేస్తాను రా బాబు ఇదే ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో తెలియట్లేదు ఆ ఏదో సౌండ్ వచ్చింది రో ఇప్పుడు చూద్దాం ఓకే పనిచేస్తుంది యాక్చువల్గా ఏం జరిగిందంటే మనకి ఇక్కడ ఏదైతే ఎయిర్ ఉందో ఎయిర్ వింటుండదు కదా దీన్ని ఇక్కడ నుంచి లాక్కుని ఇక్కడ నుంచి అయితే పంపిస్తూ ఉంటుంది కదా ఇది ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో సో క్లోజ్ అయిపోయినప్పుడు ఇక్కడ బాగా లోపలికి ఎయిర్ వెళ్ళక అది లోపల ప్రింగ్ మొత్తం బాగా ఎర్రగా అయితే అయిపోతుంది అయిపోగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట సో ఎయిర్ డ్రైర్ అనేది ఆటోమేటిక్గా అయితే కట్ ఆఫ్ అయిపోతుంది సో తర్వాత మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత అది కూల్ అయిన తర్వాత చిన్న సౌండ్ లాగా వస్తుంది సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి యథావిధిగా అయితే పనిచేస్తుంది సో పాడైపోతుందన్న భయం లేదు ఎందుకంటే ఆటో కట్ ఆఫ్ కూడా అయితే ఇందులో ఉందనమాట సో ఇంతకుముందు సేమ్ ఇది నేను ఆ ఫిలిప్స్తో కూడా అయితే ఫేస్ చేశాను అప్పుడు కూడా అది అలాగే ఆఫ్ అయిపోయింది ఓవర్గా స్ప్రింగ్ హీట్ ఎక్కడం వల్ల మళ్ళీ కాసేపుకి అదే అయితే పనిచేసింది సో వీటికి వస్తే ఇలాంటి ఆటో కట్ ఆఫ్ కూడా అయితే ఉంటాయి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడైతే బాగానే పనిచేస్తుంది ఇక దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లోనే వింటనమాట ఇది మనకి ఓవర్ బ్లో అయితే వస్తుంది సో ఒకటో నెంబర్ అయితే సరిపోతుంది అనమాట రెండో నెంబర్ సెకండ్ లెవెల్లో పెడితే మాత్రం చాలా ఎక్కువగా అయితే వస్తుందని చెప్పొచ్చు నాకైతే ఫస్ట్ లెవెల్ సరిపోతుంది ఇంకా హెయిర్ డ్రైయర్ గురించి చెప్పుకుంటే మాత్రం నాకు దీని ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది రెండు వేల మనకి మంచి ప్రీమియం క్వాలిటీగా అయితే ఇదైతే కనిపిస్తుంది అనమాట సో ఇక దీని పంతన ఎలా ఉంటుంది అనేది వీటి పంతన మనం చెప్పలేము ఎక్కువ రోజులు యూజ్ చేస్తాను తెలుస్తుంది నేను ఫిలిప్స్ యూజ్ చేశాను ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇది కూడా చేస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను అది నేను కొన్నప్పుడు పద్దెనిమిది వందలు రెండు వేలు సరిగ్గా గుర్తులేదు రెండు వేలు పైన అనుకుంటా సరిగ్గా అయితే నాకు గుర్తు రావట్లేదు ఆ టైంలో దీని చీపి కూడా దొరుకుతాయి దీంట్లో మనకి మూడు వందలు నాలుగు వందల రూపాయలు కూడా దొరుకుతాయి అవి కొన్నాక ఒక త్రీ టైమ్స్ యూజ్ చేయగానే ఆటోమేటిక్గా సో మెల్ట్ అయిపోయి ఇక్కడ సో పాడైపోతూ ఉంటాయి సో ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్ కానీ కావీవి ఇవి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ వీడియో ద్వారా మీరు సో రియల్మీ ఎయిర్ డ్రయర్ సో అన్బాక్సింగ్ చూసి చూడటానికి ఎలా ఉంది ఇనిషియల్ ఇంప్రెషన్ తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయగలరా యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్